అలాగనే ఈ జూమ్ ద్వారా చేరువచ్చినటువంటి ప్రియమైన సహోదరులకు సహోదరులకు దేవుని దాసులకు పెద్దలకు బాధ్యత కలిగిన ప్రియులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి దేవుని మహాకృపను బట్టి బెలగాంలో ఈ జూమ్ ద్వారా జరుగుతున్న పరిచర్ను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. మేము కూడా సంతోషిస్తూ మరి పాలన్నకి ప్రత్యేకంగా ఇక్కడున్న క్రిస్టియన్ అసెంబ్లీ సంఘం తరఫున మా కుటుంబం తరఫున మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లల వారి భారంతో బాధ్యతతో మరి ఈ కరోనా సమయంలో కూడా వాక్య కరువు లేకుండా మరి స్థానిక సంఘానికి ఇతర పరిశుద్ధులకు సంఘాలకు ఈ జూమ్ ద్వారా వాక్యం అందిస్తున్నారు. మరి దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి దైవజనుల్ని ఏర్పాటు చేసి చక్కగా దేవుని వాక్యమును అందిస్తూ ఉన్నారు. కదా నేను కూడా కొన్నిసార్లు మీతో కూడా పాలు పంపులు పొందటానికి ప్రభువు సహాయం చేశారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఉదయ కాలంలో జరిగిన పరిస్థితులు అన్న వివరించారు కనుక ఇంకా నేను వాటి జోలికి పోవట్లేదు. దేవుని వాక్యం చదువుకుందాము. అవకాశం ఇచ్చిన బెలగాం క్రిస్టియన్ అసెంబ్లీ పరిశుద్ధులకు పాలన్నకు వారి కుటుంబానికి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆది కాండంలో దేవుని వాక్యంలో ఆది కాండము 42వ అధ్యాయం ఆది కాండము 42వ అధ్యాయము వచనము పిల్లరా అన్ని వచనాలు చదవటానికి ఇక్కడ సమయం కాదు కనుక ఒక 10వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం నుండి వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటికే వచ్చితిమి, మేమందరము ఒక మనిషిని కుమారులం. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మేమందరము ఒక మనిషిని కుమారులం. వచనం 13లో కూడా అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము కనాను దేశంలో ఉన్న ఒక మనిషిని కుమారులము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసులో మాకు దయచేసిన రక్షణ భాగ్యముకై స్తుతిస్తున్నాం ప్రభువ. మీ అపారమైన ప్రేమను బట్టి కరోనా సమయంలో కష్టకాలంలో వాక్యము కరువైపోయి ఉండగా మీ దయా మీ కరుణ మాకు ఇలా ఉంచి మమ్మల్ని మీ వాక్య సమృద్ధితో జూమ్ మీటింగుల్లో కాన్ఫరెన్స్లో నాయన మీరు మాకు అందిస్తున్న వర్తమానాలకై మీ స్తోత్రములు. మీ దాసులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి మీ దాసుడి పాలన చక్కగా సంఘానికి ప్రాంతాలకు అనేక మంది వాక్యం వినటానికి ఏర్పాటు చేసి మరి ప్రభు అనుదినం ప్రత్యేకంగా మీ సన్నిధిని పొందుతున్నారు స్తోత్రములు. అప్పుడప్పుడు నేను కూడా ఆలిభావిస్తున్నాయి మీ మాటలు వినే ధన్యత నాకు ఇచ్చారు. కల్పుడునైనా నాకు ప్రభు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మీరే మాట్లాడండి నాతో, మాతో మా లోపాలు దిద్దండి ప్రభు. నైనా మరి మీరు మాత్రమే మహిమ పొందండి. అలాగే మీ దాసులు గుంతకల్లు అన్న మా ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉండగా సంఘాన్ని కుటుంబాన్ని వారి కుటుంబాన్ని సంఘమును మీరు ఆదరించండి. మరి ఉదయ కాలంలో పరిశుద్ధులు ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు, చక్కగా మరి సమాధి కార్యక్రమం జరిగించారు ప్రభు. ఆ కుటుంబానికి ప్రత్యేకమైన మీ ఆదరణ కలిగించమని చదవబడిన వాక్య భాగం మా పక్షంగా దీవించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా మనము బాగా ఎరిగిన లేఖన భాగాలు చదువుకున్నాము ఈ రాత్రి. ఆదికాండములో 42వ అధ్యాయంలో యేసేపు ఐగుప్తులో ఉన్నాడు మనం ఎరుగుదాం. అప్పటికే ఆయన ఆ దేశమునకు ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా దేవుడు ఆయన హెచ్చించాడు. యేసేపుని 4 భాగాలుగా చూడొచ్చు. యాకోబు కుమారుల్లో ఒక్కడిగా చూడొచ్చు, పోతిఫర దగ్గర దాసుడుగా చూడొచ్చు, తర్వాత ఖైదీగా చేయి నేరానికి ఖైదీగా, తర్వాత 4వది ఐగుప్తులో అధిపతిగా, కుమారుడుగా దాసుడుగా ఖైదీగా అధిపతిగా 4 స్థానాల్లో యేసేపును మనం ఆదికాండంలో చూడొచ్చు. మరి ఏ స్థానంలో ఉన్నా ఆయన ఒక మంచి సంగతి కలిగి ఉన్నాడు పిల్లరు, నమ్మకస్తుడు. కుమారుడుగా నమ్మకస్తుడు, దాసుడుగా నమ్మకస్తుడు, ఖైదీగా నమ్మకస్తుడు, అధిపతిగా నమ్మకస్తుడు. పిల్లరా దేవునికి మరి మహిమ తీసుకొచ్చిన వాడు తన జీవిత కాలంలో ఎక్కడే కాని కుమారుడిగా కానీ దాసుడిగా కానీ ఖైదీగా కానీ అధిపతిగా కానీ
ఇక్కడ ఏ స్థానంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా యేసేపు తండ్రికి మహిమ తెచ్చాడు, యజమానుడికి మహిమ తెచ్చాడు, అధికారికి మహిమ తెచ్చాడు, ఫరోకి మహిమ తీసుకొచ్చాడు, దేవునికి ప్రభావాన్ని తీసుకొచ్చాడు. మరి ఈ విషయాలు మనం ఎరుగుదాం పిల్లరా. అయితే నేను వాటి జోలికి పోవట్లేదు, కానీ అందులో వారి అన్నలు ధాన్యం కొనటానికి కనాను దేశానికి వచ్చినట్లుగా, కనాను దేశం నుండి ఐగుప్తుకు వచ్చినట్లుగా మనం చరిత్ర ఎరుగుదాం పిల్లరా. అక్కడ వారు యేసేపును గుర్తుపట్టలేదు, కానీ యేసేపు వారిని గుర్తుపట్టాడు. అయితే విషయం ఏంటంటే యేసేపు తెలుసుకునే వారిని కొంత మరి ఒక అవగాహన తీసుకురావటానికి పరిస్థితులని, మీరంతా వేగులు వారని చెప్పాడు. కాదు కాదయ్యా, మేము ఒక మనిషిని కుమారులు అన్నారు. ఈ రాత్రి మన పాఠం అదే, మేము అందరము ఒక మనిషిని కుమారులము, ఆ మాట పట్టుకోండి. తర్వాత మేము 12 మందిమే, కణానులో ఉన్న ఒక్క మనిషిని కుమారులం అని 2 సార్లు చెప్పాడు. 11వ వచనంలో మేము అందరం ఒక మనిషిని కుమారులం అని చెప్పారు వారు. 13వ వచనంలో కూడా మేము 12 మంది సహోదరులము, కణాను దేశంలో ఉన్న ఒక మనిషిని కుమారులము అని చెప్పారు. పిల్లరా, ఒక మనిషిని కుమారులం ఆ మాట పట్టుకోండి. ఈ సందర్భంగా దేవుని వాక్యంలో మనం చదువుకున్న భాగంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో మరి పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఎథెన్స్లో ఒక మాట అన్నాడు. 26వ వచనం 17:26 అపోస్తుల కార్యముల గ్రంథం, యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే ఒక మంచి మాట అక్కడ ఆ వర్తమానంలో ఆ ప్రసంగంలో పౌలు ఉపయోగించాడు. ఒక మనుషుని నుండి, మీరు గమనించారా, ఒక మనుషుడు ఆయన ఆదాం కదా, ఆ మనుషుల నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృజించినట్లుగా చెప్పబడతా ఉంది. ఎందుకు చేశాడు ఏంటంటే తర్వాత ఉన్నాయి, నేను ఇప్పుడు వాటి జోలికి పోవట్లేదు. కనుక ప్రతి జాతి మనుషులు, ఈ భూమి మీద ఎన్ని జాతులు వారు ఉన్నారు, ఒకే మనుషుడు కానీ మరి రకరకాల జాతులు కులాలు కదండి మరి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే కారణం కూడా అక్కడే చెప్పాడు, ఆదాము నుండే భూమి మీద సమస్త మానవాళి కదండి సృజించబడింది. ఏ జాతి అయినా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఈ ప్రజలందరూ కూడా ఒక్క మనుషుల్లో నుండే ప్రతి జాతి మనుషులు సృజించబడ్డారు అనే సత్యం మనం ఎరిగితే పిల్లరా, మరి లోకంలో నరజాతి అంతే, మనుష్య జాతి అంతే, ఇంకా 2వ జాతులు ఏమి లేవు పిల్లరా. అయితే దేవుడు దాన్ని ఆ జాతులను ఎందుకు మరి ఎందుకు వారిని ఆ జాతులుగా వారిని విడదీశాడు లేక వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది కింద ఆ వచనంలో చెప్పాడు. కనుక మేమంతా ఒక మనుషుని కుమారులం అని 42వ అధ్యాయం చెప్తా ఉంది ఆదికాండం. అపోస్తల కార్యముల గ్రంథంలోనికి వెళ్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ఒకే మనుషుల్లో నుండి ఉద్భవించారనే సత్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఇంకొక చిన్న మాట కూడా మనం చదువుకుందాం. ఈ మనుషుడు అంటే కొత్త నిబంధనలో 4వ సువార్తలో మనం చదువుతున్నప్పుడు మనుషుడు అనే మాట మనం చదవచ్చు అనమాట, లేక మనిషి కుమారుడు కదండి. లోకసువార్త 10వ అధ్యాయంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు కదా, 19వ అధ్యాయం 10వ వచనం ఆ మాట మనం చదవచ్చు. ఈ లోకమునకు వచ్చిన మనిషి కుమారుడు, ఆయన దేవుడు, ఆయన మానవుడుగా వచ్చాడు, ఆయన పరలోకంలో ఉన్నవాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు, కానీ ఆయన మానవుడిగా సమస్త మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తం కదండి ఆయన మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అప్పుడు 4వ సువార్తల్లో మనం ఒక మంచి మాట చదువుకోవచ్చు అనమాట, మన ప్రభువుని గురించి మనుషుడు అనే మాట సువార్తల్లో మనం ఎక్కువ చదువుకోవచ్చు అనమాట. నిజమే, దేవుడు మానవుడయ్యాడు, దేవునికి మానవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన నరుడు కాదు దేవుడు, కానీ పిల్లరా దేవునికి మానవులకి మధ్యవర్తిగా నరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకంలో ఆయన సంచరించాడు. పిల్లరా రక్త మాంసంలో పాలివాడయ్యాడు, ఆయన పాపములకు పరిహారం చేశాడు, కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి పిల్లరా మనందరి పాపముల కొరకు పరిహారముగా ఆ వెల చెల్లించాడు. మన కొరకే
ఆ సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. అయితే మూడో దినమున సజీవుడిగా తిరిగి లేచాడు. పిల్లరా, మీరు గమనించారా, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. పిల్లరా, సమాధి మరి ఆయన సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. పాతాళం ఆయన బంధించలేకపోయింది. కారణం ఏంటంటే ఆయన పాతాళమును జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పాపమును జయించాడు, లోకమును జయించాడు, అపవాదిని జయించాడు. ఆయన జయించాలి. ఆయన దేవుడు అయితే మానవుడయ్యాడు. మానవుడుగా ఈ పాపం లేని పావనుడు మన పాపముల కొరకు ప్రాణం పెట్టి పురంతాడు తిరిగి లేచి ఆయన విజయశాలిగా జయశాలిగా ఆయన పిల్లరా మనకి ఆయన ఉన్నాడు పిల్లరా. అందుకని మనకి కూడా ఆయన మహాకృపను బట్టి రక్షించబడి ఆయన పిల్లలమయ్యాం, పరలోక రాజ్యానికి వారసులమయ్యాం, నిత్య జీవానికి పాత్రులమయ్యాం. మనమందరం ఒకే మనుషుని కుమారులం. ఆ మనుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యాకోబు కుమారులు యేసేపుతో మేమంతా ఒక మనుషుని కుమారులం అని చెప్తున్నారు. నిజమే, ఇప్పుడు క్రత నిబంధనలో యేసు రక్తములో కడగబడిన మనమందరం, బెలగాంలో ఉన్న, తాడువాయిలో ఉన్న, ఇంకా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని పిల్లలు, నమ్మిన వారు, యేసునందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, పాపాలు క్షమించబడిన వారు, ఆయన పిల్లలు. మనకందరికీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు కదండి. మనకందరికీ పిల్లల విమోచకుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మనం ఆ తండ్రి పిల్లలమై ఉన్నాం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయనకు కుమారులుగా ఉన్నాం కదండి. లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి పిల్లల ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయని చెప్పి కొరింథీ రెండవ పత్రిక 7వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఏమిటా వాగ్దానాలు అంటే 6వ అధ్యాయం ఆఖరులో ఆయన మీకు తండ్రి ఉన్నాడు, మీరు కుమారులను కుమార్తెలనై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. నిజమే, మరి యేసు రక్తంలో కడగబడిన మనమందరం, మనకందరికీ ఒకే తండ్రి, ఒకే తండ్రి, ఒకే మరి తండ్రిని, ఒకే ఆత్మను కలిగి, ఒకే వాక్యమును కలిగి, సంఘాన్ని కలిగి, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిసం, ఒకే నిరీక్షణ కలిగి మనం పిల్లరా, మరి ఒకే సిద్ధాంతాన్ని కలిగి కదండి ప్రధాన సహవాసం. అన్ని దేశాల్లో దేవుడు విస్తరింప చేశాడు, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. మంచిదే పిల్లరా. యేసేపుతో మేమంతా ఒక మనుషుని కుమారులం అని చెప్పినట్లుగా మనమందరము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కుమారులం, కుమార్తెలమై ఉన్నామనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండము 43వ అధ్యాయం చూడండి. ఆదికాండము 43వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఆదికాండము 43వ అధ్యాయము వచ్చిన 33 చదువుతున్నాను. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ ఈడు చప్పున కూర్చుండేది. కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి అనే మాట చెప్తా ఉన్నాడు. మరి ఈ సందర్భాలు నేను వివరించట్లేదు, కానీ నేను చాలా దూరం దేవుని వాక్యంలో వెళ్ళాలి కనుక, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు కనుక మీరు అక్కడున్న ఒక మాట చదువుకోండి. ఆ మనుషులు మళ్ళా రెండోసారి వచ్చారు, తమ్ముని తీసుకొని, బెన్యామిన్ కొండ తీసుకొని అందరికి విందు చేయించాడు యేసేపు. ఆ విందులో ఎలా కూర్చున్నారంట మీరు చదివితే, తమ ఈడు చప్పున జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు ఆయన ఎదుట కూర్చొని వారు విందు ఆరగించిరి అనే మాట ఉందన్నమాట. తర్వాత వారు సంతృష్టిగా ఉండిరి అన్నాడు అనమాట. మీరు గమనించారా, వారు విందు ఆరగించిరి, వారు సంతృప్తిగా తిని త్రాగారు అనే మాట చెప్తాను. వారిని చూచిన వారు, ఆ సందర్భాన్ని చూచిన వారు, వారి వరుసలు, వారి క్రమాలు, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు కూర్చున్న విధానం, వారి భోజన పంక్తిని చూసిన వారందరూ ఆశ్చర్యపడిరి అనే మాట చెప్తా ఉన్నాడు కదండి. ఇప్పుడు కూడా స్థానిక సంఘాలలో లేవండి పంక్తులు లేవా? మనకంటే ముందుగా రక్షించబడిన వారు కదా, మనకంటే ముందుగా రక్షించబడిన వారు, పెద్దలైన వారు, లేక సువార్తికులు, పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు, 4 పంక్తులు సంఘంలో ఉన్నాయి కదండి. మరి సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, పరిశుద్ధులుగా ఆ పంక్తులు, ఆ వరుసలు, ఆ స్థితులను దేవుడు నియమించాడు కదా. మరి వారు అలా కూర్చున్న కారణం చేత వారికి అందరికీ ఆశ్చర్యం కలిగితే, స్థానిక సంఘాలలో ఒకే రక్తంలో కడగబడిన మనం, మన పంక్తుల చప్పున మనం కూర్చొని, మన స్థానంలో మనం కూర్చొని, మన స్థితిని మనం ఎరిగి కదండి మన ప్రభువుకి చెప్పండి ఏం తీసుకురావాలి, మహిమ తీసుకురావాలి. మనం చూసేవారు ఆశ్చర్యపడాలి. ఐగుప్తులో ఆ ఒక్క మనుషుని కుమారులు ఆ పంక్తులుగా కూర్చున్న విధానాలను చూచి 33వ అధ్యాయం ఆఖరులో వారు ఆశ్చర్యపడ్డారంటండి కదండి, ఆశ్చర్యపడ్డారు. నిజమే, వారు కూర్చున్న విధానమే
చూసి వారు ఆశ్చర్యపడితే, మన ప్రభు మన కోసం రక్తం గార్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, ఆయన సన్నిధిలో ఆయన సంఘములో ఆయన ప్రజలుగా మన స్థానాల్లో మనం కూర్చొని సేవ చేస్తే కదండి మనము ప్రభువుకి ఎంత మహిమ చేసుకొస్తాం. మనల్ని చూసేవారు, సంఘాన్ని చూసేవారు, దేవుని పిల్లల్ని చూసేవారు ఆశ్చర్యపడతారు, ఆనందం చెందుతారు కదండి. ఒకసారి వారు కూడా ఆ నమ్ముకునే అవకాశం కూడా కలుగుద్ది పిల్లలు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మనిషిని కుమారులు 12 మంది అన్నాడు. తర్వాత రెండో సంగతి ఏంటంటే, నిర్గమకాండానికి వచ్చేసరికి ఆ 12 మందిని దేవుడు ఎంతగా దీవించాడో చూడండి. నిర్గమకాండం 1:7 ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అనే మాట చెప్పాడు. ఒక 3 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. జరిగిపోయిన సంగతులు, జరుగుచున్న సంగతులు, జరగబోయే సంగతులు. ఈ రాత్రి మనం ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యం వినాలని ఆశపడతా ఉన్నాను. అంటే జరిగిన సంగతులు, జరుగుచున్న సంగతులు, జరగబోయే సంగతులు. ఇప్పుడు మనం చదివిందంతా, చదువుకుంటా వచ్చేదంతా జరిగిపోయిన సంగతులు. ఇప్పుడు ఎప్పుడో పూర్వకాలం అవి జరిగిపోయిన సంగతులు. అయినా మనకు ఒక చిన్న పాఠం ఉంది, ఎందుకంటే దృష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతములో మనకి బుద్ధి కలగటానికి రాయబడి ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 10 చెప్పాడు, రోమాపత్రిక 15 కూడా మనకు బోధ కలగటానికి అని చెప్పాడు. మీరు గమనించారా, బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి సంగతులు మనం వినాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారని 7 చెప్పాడు. వారు అభివృద్ధి పొందారు, వారు విస్తరించారు, వారు అత్యధికంగా ప్రబలారు. వారున్న ప్రదేశం ఆ రామ్సేస్ అనేటువంటి ఆ ప్రదేశం, ఐగుప్తుల మంచి ప్రదేశాన్ని ఐగుప్తు రాజు ఫరో వారికి ఇచ్చాడు కదా, ఏసేపు తండ్రి అని, ఏసేపు అన్నదమ్ములని, ఏసేపు మరి కుటుంబీకులని, ఆ మంచి ఆ ప్రదేశాన్ని దేవుడు ఆ ఫరో రాజు ద్వారా వారికి ఇప్పించాడు. అయితే వారిని దేవుడు ఆశీర్వదించక వారు ఆ ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండిన అనే మాట చెప్పాడు. మీరు గమనించారా, ఒక మనుషుడు మొదటగా యాకోబు, వారు 12 మంది కుమారులుగా మనం గమనించాం. ఇప్పుడు వారు ఇస్రాయేల్ 12 గోత్రముల వారు, 12 కుమారులు, 12 మంది కుమారులు, వారు 12 గోత్రములుగా మనం నిర్గమకాండం మనం ఆ ముందుకు చదివితే ఇంకా వారు గోత్రికులు అయ్యారు. వారు సంతానాన్ని గురించి చెప్పాడు. ఒక మాట ద్వితీయోపదేశకాండం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 1:10 చూడండి. ద్వితీయోపదేశకాండము 1:10 మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలే విస్తరించున్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. 10 మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించారు అని మోషే చెప్తా ఉన్నాడు. ఇది 40 తర్వాత ఐగుప్తుల నుంచి వారు బయలుదేరి వారు కనాను పులి మేరకు వచ్చినప్పుడు జరిగిన సందర్భాన్ని మళ్ళీ 2వ అంటే 40 వారు అరణ్యంలో తిరిగారు కదండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తలేదు. ఆ తర్వాత 40 తర్వాత ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే 10 ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారని చెప్పాడు కదండి. దేవుడు అబ్రహాంతో చెప్పిన ఆ మాట లేక ఆ వాగ్దానం, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తా, సముద్ర ఇస్క్రేణుల వలె మరి విస్తరింపజేస్తా అన్నట్లుగానే వారు నక్షత్రాల వలె, ఆకాశ నక్షత్రాల వలె విస్తరించారు అని చెప్తా ఉన్నాడు. 11వ మీ దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను ఇంకా 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు అన్నాడు. ఇప్పుడున్న వారు మాత్రమే కాదు, ఇంకా 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే మాట చెప్తా ఉన్నాడు. మరి మీరు గమనించారా, ఒక మనుషుడు 12 కుమారులు అయ్యారు. ఆ 12 వారి సంతానాన్ని మనం చూస్తే అభివృద్ధి పొందారు, విస్తరించారు, నక్షత్రాల వలె విస్తరించారు అని చెప్తూ 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు అన్న ఎవరు దీనికి కారణం అంటే 10వ దేవుడు, మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసి. యాకోబు కాదు, ఏసేపు కాదు, మోషే కాదు, యెహోషువా కాదు కదండి, విస్తరింపజేసేవాడు, వృద్ధి చేసేవాడు దేవుడు పిల్లర. మనం కృత నిబంధనలు కూడా ఒక మాట చదవచ్చు అనమాట. కొరింథీయులకు రాస్తూ పౌలు 3వ చెప్పాడు కదా, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పాడు అనమాట కదా. నాటేవారు ఎవరైనా, నీళ్లు పోసేవారు ఎవరైనా, వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు అనే మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మోషే ఎలాంటి నాయకులు కావాలండి,
నన్ను నేను కర్ర పట్టుకున్నాను, నేను మిమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను, నన్ను బట్టి మీరు ఎంతగా విస్తరించారని చెప్పట్లేదు. మీ దేవుడైన యెహోవా కదండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, మిమ్మల్ని ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తాడు. 11వ వచనంలో మళ్ళా 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు. ఎవరు? దేవుడే కదండి. మోషే కాదు, యెహోషువా కాదు, సమూయేలు కాదు, దావీదు కాదు, ఎవరు? పిల్లలు దేవుడే కదా. విస్తరింపజేసిన వాడు దేవుడు, విస్తరింప చేసేవాడు దేవుడు అని అక్కడ చాలా స్పష్టంగా మోషే దేవుని వైపు తిప్పుతా ఉన్నాడు. మనం ఇచ్చే వర్తమానాలు, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైన మనము ఆ వర్తమానాలు మనల్ని దేవుని వైపు తిప్పాలి కదండి. దేవుని హత్తుకునేలాగా, దేవునితో మనం సాగిపోయేలాగా, సావాసం కలిగేలాగా. మీరెంత విస్తారంగా ఉన్నారంటే దీనికి కారణం ఎవరంటే దేవుడు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనం దాటిపోదాం చూడండి దేవుని వాక్యంలో. దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం మొదటి అధ్యాయానికి రండి. మనం దాటిపోతా ఉన్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో వచనం 10వ వచనం చదువుతున్నాను. ఈయన గొప్ప జనము అంటున్నాడు. మీరు గమనించారా మాట? తర్వాత దేవుని వాక్యంలో అక్కడే 10వ వచనంలో ఈయన గొప్ప జనము అని చెప్తూ దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు నేల ధూళి అంతా కదండి, ఎంతంట నేల ధూళి అంతా విస్తారమైన జనం అనమాట చెప్పాడు అనమాట. చూడండి 9వ వచనంలో ఆఖరిలో ఉంది, 10వ వచనంలో ఈయన జనము గొప్ప జనం అన్నాడు, 9వ వచనంలో ఆఖరిలో నేల ధూళి అంతా విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అన్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నేల ధూళి అంతా కదండి, నీ గొప్ప జనం అన్నాడు. నీ గొప్ప, ఈ నీ గొప్ప జనం. సులమాను కూడా ఈ జనము నీ జనము, ఈ గొప్ప జనము ఈ నీ జనం, ఈ నీ జనం కదా, ఈ జనం నా జనము కాదు, ఈ జనము నీ జనము కదండి. మీరు గమనించాలి ఆ మాట. కనుక సులమాను కూడా ఈ వర్తమానంలో దేవుడే ఈ జనులను గొప్పవారిగా చేశాడు, దేవుడే ఈ జనులను విస్తరింపజేశాడు. ఎంత? నేల ధూళి అంత విస్తారమైన జనం అన్నాడండి. నేను ఆ మాట ఎందుకు చదువుతున్నానంటే ఇసుకరేణులు వేరు, ధూళి వేరు అనమాట. ఇసుకరేణులు అంటే సముద్ర ఇసుకరేణులు అంటే కొంచెం పలుకుంటుంది అనమాట. ధూళిలో అది ఏమాత్రం పలుకుంటుంది, మెత్తగా ఉంటుంది కదా, ధూళి మెత్తగా ఉంటుంది. ఇసుక రేణులు కొంచెం గరుకు ఉంటుంది అనమాట. అంటే మరి ఆనాడు ఆది కాండంలో యేసేపు ఎదురు చెప్పేటప్పుడు మేము 12 మందిమేనయ్యా అన్నారు, కానీ నిర్గమా కాండలు మనం చదువుతున్నప్పుడు వారున్న ప్రాంతం మట్టికే విస్తరించింది అన్నాడు. మరి అరణ్యంలో కనాను పులిమేరలో మోసే కాలంలో 40 సంవత్సరాలు ఆ కాలంలో ఆకాశ నక్షత్రాల వలె విస్తరించారని చెప్పాడు. కానీ సొలొమోను కాలానికి వచ్చేసరికి నేల ధూళి అంత విస్తారమైన జనం అన్నాడు. ఆ మాట పట్టుకోండి పిల్లరా, దేవుని వాక్యంలో నేల ధూళి అంత విస్తారమైన జనం. గమనించిన ఒక్క మనిషిని కుమారులు ఎంతమంది అయ్యారు? నేల ధూళి అంత విస్తారమైన జనం అయ్యారు. ఆనాడు ఒక్కడే పరలోకం నుండి దిగి వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా కదండి, ఆ పునరుద్ధానము ద్వారా విశ్వసించిన వారు ఆయన సిలువేయబడే సమయానికే ఇంచుమించుగా అపొస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో 120 మంది సహోదరులు, కొద్దిగా సోదరులు కూడా ఉన్నారు, వారి సంఖ్య అక్కడ చెప్పలేదు. తర్వాత ఆయన పునరుత్డై తిరిగి లేచిన తర్వాత మరి 120 మంది కాకుండా 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంచుమించుగా 3000 మంది, అలాగే 3వ అధ్యాయానికి వచ్చేసరికి, అలాగే 4వ అధ్యాయానికి వచ్చేసరికి, 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి దేవుని వాక్యంలో. 6వ అధ్యాయము మొదటి వచనంలో అంటే అపొస్తల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయము వచనం మొదటి వచనం చదివితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అన్నాడు. మీరు గమనించారా? ఆ దినములు అవి కృపా దినాలు పిల్లరా, అవి రక్షణ దినాలు, యేసుక్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేచిన దినాలు, అపొస్తల సువార్త ప్రకటిస్తున్న దినాలు, అనేకులు తమ పాపాలు ఒప్పుకొని రక్షించబడుతున్న దినాలు. పిల్లరా ఆ శిష్యుల సంఖ్య విస్తరించింది అని చెప్పారు. ఎంత? నిజమే పిల్లరా, యెరూషలేములో ఆ శిష్యుల సంఖ్య విస్తరించింది. ఇక మనం మనం 9వ అధ్యాయానికి 31వ వచనానికి వెళ్తే యూదయ గలిలయ సమరయ దేశముల యందు కదండి సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను అనే మాట చెప్తా ఉన్నాడు. యెరూషలేములో ప్రారంభించబడిన ఆ పరిచర్య
యూదయ సమరయ గ్రామాలకు, ఇప్పుడు మనమున్న దేశం భారతదేశం కదండి, అనేక దేశాలకు దేవుడి పరిచర్యను విస్తరింపజేశాడు. మరి బ్రదరన్ సంఘాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక డినామినేషన్స్ ఉన్నారు. మరి ప్రతి డినామినేషన్లకు కూడా నిజంగా వారి పాపాలు క్షమించబడి రక్షించబడిన వారైతే, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారైతే, రక్షణ ఖాయమైతే వారందరూ పరలోకానికి వస్తారండి. డినామినేషన్తో పని లేదు. కానీ ఆ రేపు మహిమలో ఆ స్థానంలో తేడాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభు చెప్పినట్లుగా చేయాలి ఆయన బోధను కదండి. మనం ఏమాత్రం త్రావ తప్పించకూడదు. కనుక పిల్లలు ఎంతమంది అండి, దేవుని పిల్లలు క్రైస్తవ జనాంగం మరి ప్రపంచమంతటా ఉన్నారు కదండి. తూలి అంత విస్తారమైనటువంటి జనం ఆనాడు సులోమోను కాలానికి వచ్చేసరికి ఎలాగా ఉన్నారో, ఈనాడు దేవుని పిల్లలు ఆ ఒక్క మనిషిని కుమారులు పిల్లలు ఆ ప్రపంచమంతటా ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు. ప్రపంచమంతట్లో ఒకే ఒక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పిల్లలు పూజించబడతా ఉన్నారు అన్ని దేశాలలో, ప్రపంచమంతట్లో ఇంచుమించుగా. కొన్ని దేశాల్లో తక్కువ, కొన్ని దేశాల్లో ఎక్కువగా కదండి. నిజమే, విస్తరింపజేశాడు దేవుడే. ఆయన సంఘాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధులను ఆశీర్వదించాడు, విస్తరింపజేశాడు. శిష్యులు అనగా ఆయన నమ్మిన వారు, మీరు వెళ్ళే సమస్త జనులు శిష్యులుగా చేయమని చెప్పాడు కదా ఆయన వెళ్తా వెళ్తా. కనుక పిల్లలు సువార్త విన్నవారు, ప్రభు నమ్మిన వారు, పాపాలు క్షమించబడిన వారు శిష్యులుగా, ఆ శిష్యుల సంఖ్య విస్తరించింది అనే మాట చెప్తా ఉన్నాడు. సొలొమోను కాలంలో మరి పిల్లర దాను మొదలుకొని బెర్షెబా వరకు కదండి, ఆ దేశము వారున్న ఆ ప్రాంతాలతో నిండిపోయింది. ఇస్రాయేల్ వారితో నిండిపోయింది. 12 గోత్రముల వారు, వారి సంతానం నిండిపోయింది. ఆ దేశమంతా నిండిపోయింది అంటున్నాడు కదండి. అయితే మనం సొలొమోను కాలానికి వచ్చి ఆగవలసి వచ్చింది. ఎందుకంటే పిల్లర దేవుని వాక్యంలో ఎందుకు ఆగాలంటే, ఎంత సొలొమోను కాలంలో దేవుని మహిమను భూదిగంతముల వరకు వ్యాపింపజేశాడు కదండి. శాబాదేశకురాణి ఎక్కడి నుంచి వచ్చింది? భూదిగంతాల నుండి వచ్చింది. యెహోవాను గురించి వినొచ్చింది, సొలొమోను గురించి వినొచ్చింది, ఆ దేశముల గురించి, ఆ దేశంలో జరిగేటువంటి కార్యాల గురించి, సొలొమోను యొక్క జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం కదండి, ఆ దేశం యొక్క విజయము. దావీదు కాలంలో యుద్ధాలు జరిగించాడు, అన్ని దేశాలను జయించాడు. మరి మకటం లేని మహారాజుగా మరి దావీదు ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండగా విజయాలు సాధించాడు, ప్రపంచాన్ని జయించాడు. ఆయన కుమారుడు కాలంలో జ్ఞానంతో ప్రపంచమంతా దేవుని పేరు మ్రోగిపోయింది. అందుకనే ఉమాంతముల నుండి ఆమె వచ్చింది అనే మాట మనం శాబాదేశ్వరాని గురించి వింటా ఉంటున్నాం పిల్లర. అయితే ఎంత ఎంత జ్ఞానము వృద్ధయింది, ఆ రాజ్యము వృద్ధయింది పిల్లర. మరి వెండి బంగారాలు వృద్ధయినాయి, పేరు ప్రఖ్యాతులు విస్తరించాయి, మరి దేశము విస్తరించింది, సరిహద్దులు విస్తరించాయి. నిజమే, ఒక ఉన్నతమైన స్థితిలో సులభమైన కాలానికి వచ్చేసరికి వెండి తూనికి రాలేదు, బంగారం పిల్లర వారు కట్టిన మందిరం బంగారంతో కట్టారు అని మనం వింటా ఉన్నాం. నిజమే, ఇంత మహిమ, ఇంత ఘనత, ఇంత ప్రభావం సులభమైన కాలంలో దేవుడు వారిని హెచ్చించి ఆస్వాదించాడు. నిజమే, ఆ సత్యాలు మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఇక్కడే మనం ఒక విచారకరమైన సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషిని కుమారులు నేల ధూళి అంత విస్తారమైన జనముగా, ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన జనముగా, పిల్లర ప్రపంచంలో వారు ఆ ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన దేశములో ఉన్నవారుగా, ఎవరే కానీ వచ్చిన వారు వారికే దాసులైపోయినట్లుగా చూసాం. అయితే ఇక్కడే ఒక గొప్ప నష్టం కూడా జరిగింది. ఎంత దేవుని నామానికి మహిమ కలిగిందో ఇక్కడే అంతగా దేవునికి మహిమ పోగొట్టాడు అనే మాట రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయంలో మనం చూడొచ్చు. సులో మన వృద్ధుడైనప్పుడు పిల్లర ఆయన గురించి నేను ఈ రాత్రి మరి ఎక్కువ విషయాలు చెప్పాలని నాకు ఆశ లేదు, కానీ మీరు చదువుకోండి రాజుల మొదటి గ్రంథం 11:8 గొప్ప రాజు, భక్తి కలిగిన వాడు, కానీ ముగింపులో ఇలా రాయటం బాధకరంగానే ఉంది. దేవునికి మొహమాటం ఏమి ఉండదు, రచయితకి దేవుని ఆత్మతో ప్రేరేపించబడిన రచయితకి మొహమాటం ఉండదు. దేవుడు రాయమన్నాడు, ఆత్మ రాయమన్నాడు, రాయిస్తాడు. కనుక మీరు కూడా చదువుకోండి. 1000 భార్యలు ఉన్నట్లుగా వచ్చిన 3 చెప్పాడు. 700 మంది రాజకుమార్తెలను భార్యలుగాను, 300 మంది ఉపపత్నులుగా ఉన్నారు. మరి ఇంతమంది భార్యలు అవసరమా? దేవుని వాక్యం చెప్తా ఉంది ద్వితీయోపదేశ కాండం పిల్లర ధర్మశాస్త్రం కదా, రాజులు ఆ ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని. ఇంకా అందుకనే వారు ఆయన హృదయాన్ని వృద్ధాప్యములో దేవతల తట్టు తిప్పేశారు. దేవుని తట్టు ఉన్న సులోమాన్ని దేవతల తట్టు తిప్పారు. ఇంకా ఇంకా చాలా మాటలు అక్కడ రాశారు చూసుకోండి.
అందుని బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుడు రెండు మార్లు మాట్లాడాడు అంటండి. 11వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై. మీరు గమనించారా పిల్లరా, పాపం చేయటం మానవుని నైజం. పాపం చేసే మానవుణ్ణి దేవుడు తన వైపు తిప్పుకోవటానికి ఆయన మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒక మారు కాదు, రెండు మార్లు మాట్లాడాడు, రెండు మార్లు ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షత సులోమోను బాల్యం నుంచే ఎరుగుదడు పిల్లరా కదా, మనం చదివాం కదా నేల ధూళి ఎంత విస్తారమని. అక్కడ దేవుని ప్రత్యక్షత సులోమోను చిన్నప్పుడే పొందుకున్నాడు. చాలా సార్లు దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు, బాల్యం నుంచి దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు పిల్లరా, దేవుడు కోరుకున్నాడు, దేవునికి ప్రియుడిగా ఉన్నవాడు కదండి. మంచి మాటలు ఉన్నాయి, అయితే ఎంత మాత్రం దేవుని మాట వినలేదంటే వచ్చిన 10 ఆఖరులో పిల్లరా, దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి అనే మాట చెప్పాడు. కోపగించి చివరికి ఏం చేశాడంటే, మీరు చదవండి దేవుని వాక్యంలో 11వ అధ్యాయంలోనే పిల్లరా వచనము, మీరు చదివితే 30వ వచనం చూడండి, 30 నుండి ఇంచుమించుగా ఆఖరి వరకు చదువుకోండి మీ తీరు సమయంలో. ఇక్కడ 12 గోత్రములుగా ఉన్న ఈ ప్రజలను, కనాను దేశంలో ఒకటిగా ఉన్న ఈ ప్రజలను పిల్లరా దేవుడే ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను రెండుగా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 10 గోత్రములని ఒక రాజ్యముగా, 2 గోత్రాలని ఒక రాజ్యముగా ఆయన పిల్లరా మరి అక్కడ వారిని విడదీస్తా ఉన్నట్లుగా ప్రవక్త అయిన అహియా ద్వారా దాసుడైన యరొబాముకి మరి ఎదురుపడి సులోమోను దాసుడు యరొబాము లేదండి ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు, అక్కడ ఉన్నాయి కదా మాటలు చదువుకోండి. కనుక దేవుడే యరొబాముకి ప్రవక్త అయిన అహియా ద్వారా ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలను 10 గోత్రాల వారిని పక్కకు తీసి నీకు ఇస్తున్నా, నువ్వు వారిని రాజ్య పరిపాలన చేయాలి, ఆ రాజ్యం నీకు ఇస్తున్నా అని ఒక దాసుడిని రాజుగా చేశాడు. పిల్లలు గమనించారా, దాసుడు అంటే పిల్లల యరొబాము గురించిన ప్రారంభం బాగుంది, ముగింపు బాగలేదు కానీ ప్రారంభం బాగుంది. దాసుడిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు, పనిచేయించే వాడిగా ఉన్నాడు, సులోమోనుకు నమ్మకంగా ఉన్నాడు. సులోమోను చేసిన పాపాన్ని బట్టి కొంత మనం ఆలోచన చేస్తే రాజ్యము రెండైపోయిందండి. ఇప్పుడు రెహబాము కాలంలో, సులోమోను కాలంలో అవ్వలేదు కానీ మీరు ఒక అధ్యాయం తిప్పితే, 12వ అధ్యాయం తిప్పితే రెహబాముకి పట్టాభిషేకము చేసినట్లుగా మరి పిల్లరా అక్కడ రాజ్యము రెండైపోయినట్లుగా 12వ అధ్యాయం మీరు గమనించారా, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ రాజ్యము రెండైపోయింది. 12 అనగానే 12 మంది కుమారులు, 12 గోత్రముల వారు, 12 గోత్రముల వారు 12వ అధ్యాయంలో ఏమైపోయారు చెప్పండి, మీరు గమనించారా, చదవండి దేవుని వాక్యాన్ని. 10 గోత్రముల వారిని ఉత్తర రాజ్యం అన్నారు, 2 గోత్రముల వారిని దక్షిణ రాజ్యం అన్నారు, యూదా రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యం. ఏమైపోయింది, మీరు ఆదికాండం 42వ అధ్యాయంలో మీరు ఆ మాట చదవాలి కదండి, ఆ మాట మర్చిపోకండి. ఆఖరి వరకు మేమందరము ఒక్క మనుషుని కుమారులు కదండి, యేసేపు ఎదుట వారు చెప్పిన మాట. ఐగుప్తులో వారు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు వారిని చూసి ఆ ప్రజలు ఆశ్చర్యపడ్డారు. సులోమోను కాలంలో ఆ భూమాంతముల వరకు పిల్లరా ఆ దేశం గురించి, ఆ దేవుని గురించి, ఆ రాజు గురించి, ఆ ప్రజల గురించి విన్నవారు, నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ జనులు ఎంత గొప్పవారు, నీవెంత గొప్పవాడు అన్నారు కదండి వచ్చి. మేమే అంత గొప్ప సంగతిని పిల్లరా ఏం చేశారు, రెండుగా చీలిపోయింది సులోమోను కాలంలో జరిగిన పాపం. కొని అది రెహబాము ఏమైనా సరి చేసుకుంటాడంటే అది కూడా సరి చేసుకోలేదు, రెండైపోయింది కదా. మీరు గమనించండి 12వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదువుతారా, ఈ ప్రకారము అతడు క్షమించండి, దినవృత్తాంతముల రెండో గ్రంథము 13వ అధ్యాయం కొంచెం దేవుని వాక్యంలో దినవృత్తాంతముల రెండో గ్రంథం 12వ అధ్యాయం అది కూడా 12 ఆఖరి వచనం 16వ వచనం రెహబాముకును యరొబాముకును యుద్ధము ఎడతెగక జరిగిన అన్నాడు. మీరు ఆ మాట గమనించారా, రెహబాము ఎవరు, యరొబాము ఎవరు, 12 గోత్రములలో మరి రెహబామేమో యూదా గోత్రానికి చెందినవాడు, యరొబామేమో ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు. ఎవరు వీళ్ళు, ఒక మనుషుని కుమారులు, ఒకటిగా ఉన్నవారు
వారు రెండైపోయారు. ఇప్పుడు వారి మధ్య పిల్లల ఐక్యత ఉండాలి కానీ ఏం జరుగుతుంది? 12:16 రెహబాముకును యరొబాముకును యుద్ధము ఎడతెగక జరిగినన్నాడు. మీరు గమనించారా 13:3 చూడండి, అక్కడే దినవృత్తాంతముల 2:13. అబియాకును యరొబాముకును యుద్ధము కలుగగా అన్నాడు. మీరు గమనించాలి, రెహబాము యుద్ధం చేసి యరొబాముతో రెహబాము వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తే వెళ్తా ఆయన కుమారుడికి అబియాకు ఏమి నేర్పిల్లాడంటే, అడుగో మన శత్రువు యరొబాము, అతనితో యుద్ధం చేయాలి అని. ఆ అదే మాదిరి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రెహబాము. ఆ రెహబాము వెళ్ళిపోయిన తర్వాత 13:3 అబియాకును యరొబాముకు యుద్ధము కలుగగా. మీరు గమనించారా, ఇంకా అలా చదవండి, 2 ఒకే దేశము పిల్లర, ఒకే రాజ్యము ఒకే రాజు, కానీ 2 దేశాలుగా విడిపోయారు, 2 రాజ్యాలుగా విడిపోయారు, 2 రాజులు కదండి, ఒకే జనం మీద 2 ఇద్దరు రాజులు కదండి. ఆ వారికి వీరికి యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి. మీరు గమనించారా, ఎడతెగక అనే మాట ఉంది 12:16, ఎడతెగక వారు యుద్ధం చేస్తా ఉన్నారని. ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఇక్కడ నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ అది కూడా అవసరమే కానీ నేను ఇప్పుడు దాటిపోతున్నాను. కానీ వారు అన్నదమ్ములని చెప్పాలనుకుంటున్నాను, ఒక తండ్రి కుమారులని చెప్పాలనుకుంటున్నాను. తర్వాత వారు 12 గోత్రముల వారు పిల్లర ఒకే తండ్రికి సంబంధించిన వారు, అన్నదమ్ములు అవుతారు కదండి. ఈ విషయాలు మనం కొంచెం ఆలోచన చేద్దాం పిల్లర. స్థానిక సంఘాలలో ఇప్పుడు మనం చిన్న పాఠం ఏంటంటే, బ్రదరన్ సంఘం అంటున్నాం, ఒకే సంఘం కదండి. ప్రారంభించినప్పుడు ఒకటే బ్రదర్, మేము ఇప్పుడు 2 అయ్యాం అంటున్నారు. ఒకే సంఘాన్ని 2 సంఘాలు అంటున్నారు, రెండింటిని గుర్తిస్తున్నారు. ఆ బ్రదర్ ఇప్పుడు 2 కాదు 4 అంటున్నారు, అబ్బో 4 కాదు ఇప్పుడు 8 అంటున్నారు. ఒకే సంఘం, మీరు గమనించారా, వారికి వీరికి పోరాటం, ఎడతెగక సావాసం చేయాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, బోధ వినాలి, చెప్పాలి, కానీ ఎడతెగక. అపోస్తల కార్యముల గ్రంథం చెప్పండి, 2, 3, 4 అధ్యాయాలు ఎలా ఉన్నారు? ఎడతెగక ఆరాధన చేశారు, ఎడతెగక ప్రార్థన చేశారు, ఎడతెక్క సావాసం చేశారు, ఎడతెగక పిల్లర వారు బోధించారు కదా, బోధలో ఉన్నారు, బోధ విన్నారు, బోధ ప్రకారం జీవించారు. వారి మధ్య ఎడతెక్క లేదు, సముష్టిగా ఉన్నారు పిల్లర, నిష్కాపట్యంగా ఉన్నారు వారు, ఒక్కటిగానే ఉన్నారు. వేల మంది అయినా, 100 మంది కాదు, 120 మందితో ప్రారంభించబడిన ఆ పరిచర్య 100 మంది, 1000 మంది, 1000 మంది, 1000 మంది విస్తరించిన వారు ఒక్కటిగానే ఉన్నారు. సంఘానికి శ్రమ వచ్చే వరకు, స్థాపన మరణం వరకు వారు ఒకటిగానే ఉన్నారు. తర్వాత కూడా మీరు ఆలోచన, ఇప్పుడు కూడా ప్రారంభం ఒకటిగానే ఉంది, కానీ ఎందుకో పిల్లర మన బ్రదరన్ సంఘాలు ఎక్కువ చీలికలు వస్తూ ఉన్నాయి, 2గా విడిపోతున్నారు, 2, 4 అవుతున్నాయి, 4, 8 అవుతా ఉన్నాయి. మీరు గమనించారా పిల్లర, ఒకవేళ బెలగాం కావచ్చు, ఒకవేళ హుబ్లీ కావచ్చు, నేను హుబ్లీ కూడా చాలాసార్లు వచ్చాను పిల్లర. మరి అలాగే ఎక్కువ పిల్లర మంచిగా సంఘం పరిచర్య జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడ చీలికలు వస్తూ ఉన్నాయి. ఎవరి పాపమో, ఆ పెద్దగారు, సేవకుడా, లేక ఆ పరిచారకుడా, ఒక కుటుంబమా? నేను ఇటీవలే ఒక స్థానిక సంఘంలో ఒక కుటుంబాన్ని బట్టి 2 సంఘం 2గా చీలిపోయింది పిల్లర. చాలా విచారకరమైన సంగతి. ఇంకా చెప్పాలంటే, నేను ఇటీవలే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఒక అక్కను మేము దర్శించాం పిల్లర్, ప్రకాశం జిల్లాలోనే. చాలా MRO గారు అక్క, విచారంగా కూర్చుంది. ఆదివారం నాడు ఇక్కడ పరిచర్య అయిన తర్వాత సావుకి వెళ్ళాం. అక్కడ పరిచర్య అయిన తర్వాత అక్కను పలకరిద్దాం అని విచారంగా కూర్చుంది. ఏమిటక్క అంటే, జరగకూడదని జరిగిపోయింది అయ్యా ఈరోజు మందిరంలో అంది. ఏంటంటే, ఈరోజు మందిరం ఒకటే, 1000 మంది ఉన్నారు మందిరంలో. అయితే వారు 2 గ్రూపులుగా ఉన్నారు, ఒకే మందిరంలో 2 గ్రూపులుగా ఉన్నారు. వాళ్ళకి ఆధిపత్యం కావాలని వారు పోరాటం ప్రారంభం చేస్తే, ఆదివారం ఆరాధన సమయంలో పోరాటం ప్రారంభం చేస్తే, ఒక ఆయన మరి కామెంటి కుటుంబంలో, వైశ్య కుటుంబం నుంచి ప్రభు నమ్ముకున్న వారు ఆరాధన కని వెళ్తే, వాళ్ళ పోరాటం చూసి ఆదివారం ఆరాధన దినంలో ఆరాధన చేయవలసిన వారు కుర్చీలు ఇసురుకుంటా, కర్రలు ఇసురుకుంటా, లేక ఒకరినొకరు గుద్దుకుంటా ఉంటే ఆయన గుండాగి చనిపోయాడు. ఆదివారం ప్రభు దినమున పిల్లర మరి గుండాగి చనిపోయాడు. ఆ పరిస్థితిని చూసిన అక్క ఇంచుకొచ్చి కుంగిపోయి ఏడుస్తూ ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిన స్థలంలో పరిచయం చూసుకుని అక్కడికి వెళ్తే అక్క ఇలా చెప్పింది అనమాట. పిల్లర నిజమే, దినాల్లో కూడా ఎన్నో సంఘాల్లో కదండి. పిల్లర ఆనాడు సులోమోను చేసిన ఆ పాపాన్ని బట్టి ఒకే రాజ్యం 2 రాజ్యాలు అయింది.
ఒకే రాజు ఉండాలి కానీ ఇద్దరు రాజులయ్యారు. కొన్ని చీల్తే చీలారు కానీ సమాధానంగా ఉన్నారంటే వారికి వీరికి ఎడతెగని యుద్ధాలు జరిగినాయండి. పిల్లలు చూడండి, చరిత్ర చదవండి మీరు. వారు భ్రష్లు అయిపోయారు. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మకు చోటు ఉంటుంది. ఎక్కడ దేవుని ఆత్మ ఐక్యతకు వారు లోబడతారో అక్కడ సమాధానము ఉంటుంది. మీరు గమనించండి, దేవుని ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోలేకపోతే అది సంఘము కాదు, అది సేవ కాదు. పిల్లరా చూడండి, రెండు రాజ్యాలు భ్రష్టుపట్టుపోయాయి. యూదారాజ్యం, మొదట ఇస్రాయేల్ రాజ్యం అష్షూరు చెరగబోయింది. రెండోదిగా యూదారాజ్యం బబులోను చెరగబోయింది. రాజులు మారారు అంతే. సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా కదండి, అబియా తర్వాత ఆశ్రయిల, అలాగే యరొబాము తర్వాత వాళ్ళ కుమారుడు, తర్వాత ఆ చివరికి మనం వస్తే ఆ రాజులు లేరు, ఆ రాజ్యం లేదు, ఆ ప్రజలు లేరు. కారణం ఏంటంటే వారి మధ్య ఉండవలసిన దేవుడు, పిల్లలు ఆ దేవునికి స్థానం లేదు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని వారు కోల్పోయారు. వారు ఇచ్చిన పరిచర్య, ఆ మందిరాన్ని, ఆ యొక్క సేవను అంతటిని కోల్పోయారు. అక్కడే కానీ ఇక్కడే కానీ రెండు రాజ్యాల్లో దేవునికి చోటు లేదు. దేవుని సేవకి సేవ ఉంది కానీ సేవ దేవుని చిత్తానుసారంగా జరగట్లేదు. వారికి ఇష్టం వచ్చినట్లు జరిగిస్తున్నాడు. యరొబాము ఉన్నాడా, యాజకులను ఎవరు నియమించాడు చూడండి. మనం అన్ని పాఠానికి వెళ్తే చాలా విషయం. ఇప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చినట్లుగా జరుగుతుంది సేవ కదండి. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా సమాధానం లేకుండా ఆరాధన చేయకూడదు అంటే సమాధానం లేకుండానే ఆరాధన చేస్తున్నారు. చూసుకుంటున్నారు ఎవరు, ఇళ్ళ మాట్లాడుకుందని చూసి పక్కకి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని, అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని, ఇక్కడ కలిసి కూర్చోవాలి. కానీ కలిసి కూర్చోలేని పరిస్థితి, సమాధానంతో ఆరాధన చేయాలి, సమాధానం లేని పరిస్థితి. అలాగే ఆరాధన, అలాగే ప్రార్థన, అలాగే సేవ, అలాగే సువార్త కదండి. ఏమైపోయింది ఈ దినాన? పిల్లలు ఆలోచన చేయండి, ఎక్కడికక్కడే మందిరాలు మూతపడ్డాయి, ఎక్కడికక్కడే సంఘాలు మూతపడ్డాయి, ఎక్కడికక్కడే సేవ. మనం ఏదో తృప్తి కోసం ఇది పిల్లలు ఈ జీవం పరిచర్య ఇంకేదైనా చేసుకుందాం, అది కేవలం మనం దేవుని సన్నిధి కొంత అనుభవించడం కొరకు తప్ప సంపూర్ణంగా దేవుని లేఖనాల ప్రకారం జరుగుతున్న సేవ కాదు. పిల్లలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? పిల్లలు ఆలోచన చేయండి, ఒక్క మనుషుని కుమారులు కదా, అది కాను 42 అధ్యాయములు, ఒక మనుషుని కుమారులు దేవుడు వారిని విస్తరించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారికి ఉద్దేశం ఇచ్చేవారు, పేరు ఇచ్చేవారు, ప్రఖ్యాతినిచ్చి ప్రపంచం అంతటినీ వారి గుప్పుట్లో పెడితే వారి ఇష్టానుసారంగా జీవించారు. ఇప్పుడు కూడా ప్రపంచమంతటిని దేవుడు సంఘానికి అప్పగించాడు. ఆధిపత్యం ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు కదండి, సంఘానికి ఇచ్చాడు కదా. దేవుడు అధికారాన్ని, ఆధిపత్యాన్ని సంఘానికి ఇచ్చాడు. సంఘం అంటే యేసు రక్తంలో కడగబడిన వారు, పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు కదా. పిల్లలు ఆలోచన చేయండి, కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఆనాడు వారు చెదరిపోయారు. క్రీస్తు శకం 70లో ఇంకా మరి బబులోనికి వెళ్ళినా అష్షూరుకి వెళ్ళినా తిరిగి వచ్చారు. దేవుని వాక్యం ప్రకారం తిరిగి వచ్చిన క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పటికీ అది సమాధానమే లేకుండా పోయింది. ఆయన పుట్టినప్పుడు ఏమన్నారు దేవదత్తులు? భూమి మీద ఆయన కృష్ణులైన వారికి సమాధానం కలుగునుగాక అన్నారు కదండి. పుట్టినప్పుడు అంటే భూమి మీద ఏం లేదు, అప్పటికే సమాధానం లేదు. చదవండి ప్రవక్తల గ్రంథం, క్రీస్తు శకం 70. యేసు ప్రభువారు మన సమస్త మానవాళి కోసం వస్తే ఆయన పట్టుకొని సిలువ వేశారు. సమాధాన పరచడానికి వచ్చాడు, పరలోకపు తండ్రికిని మానవాళికి సమాధానకర్తగా మధ్యవర్తిగా వచ్చాడు. కానీ పట్టుకొని సిలువ వేశారు. మనమంతా సిలువ వేశాం పిల్లలు, ఆయన నమ్మలేదు. ఆయన సిలువ వేశారు. యూదులు సిలువ వేశారు కదండి. నిజమే, క్రీస్తు శకం 70లో వారు చెదిరిపోయారు. దేశ ఏ దిక్కు దొరికితే ఆ దిక్కు, రోమా చక్రవర్తి నిరో చక్రవర్తి క్రూరుడై యూదుల మీద పిల్లల భయంకరమైన కొరడ కుల్లిమని పెంచగా మరి చిరఛేదనాలు చేశాడు. ఈ యూదులు ఏ దిక్కు దొరికితే ఆ దిక్కుకి తూర్పు మరి పడమర ఉత్తర దక్షిణం నాలుగు దిక్కులు చెదిరిపోయారు. కానీ ఆ చెదిరిపోయిన వారిని దేవుడు మళ్ళా సమకూరుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీ తీర్పు సమయంలో ద్వితీయోపదేశ కాండంలో 29-30 అధ్యాయాలు చదువుకోండి. నేను ఇప్పుడు సమయం దగ్గర పడుతుంది కనుక ద్వితీయోపదేశ కాండము 29-30 అధ్యాయాలు చదువుకుంటే ఆ వాగ్దానాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేరుగా మనము పిల్లరా జకర్యా హేస్కేలు గ్రంథానికి వెళ్ళిపోదాం. హేస్కేలు గ్రంథానికి వెళ్ళిపోదాం. చూడండి అధ్యాయం 37, హేస్కేలు గ్రంథము అధ్యాయం 37 ఒక వచనం చదువుతున్నాను, 20-21 వచనం చదువు. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము అంటున్నాడు. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము అంటే ఇస్రాయేల్ వారితో ఇలాగ చెప్పుము. ఎవరు చెప్పేది ఈ మాట? వచనం 15 చూడండి, మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చిన అంటాడు.
ఇది హెజ్కేలు మాట కాదు సునా, ఇది దేవుని మాట హెజ్కేలు ద్వారా, కదండి మీరు గమనించాలి. కనుక వారికి ఇలా చెప్పు, ఏం చెప్పమంటున్నాడు 20వచనంలో, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి దేశంలోనికి తోడుకొని వస్తాను. మీరు గమనించారా, వారిని తోడుకొని వస్తా, ఎక్కడికి వెళ్ళిపోయారో అక్కడి నుంచి తోడుకొని వస్తా, ఇది వాగ్దానం. క్రీస్తు శకం 1917 వారు మొట్టమొదటిగా సమకూర్చబడ్డారంటండి. కొంతమంది ఇస్రాయేల్ ప్రజలు ఆయా దేశాల్లో ఉన్నవారు 1917 వారు దేవుని వాక్య ప్రకారం వారిని సమకూర్చాడంటండి. 1948 వారికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గారు కూడా యెరూషలేమును మరి క్యాపిటల్ గా ప్రకటన చేశారు కదండి. అంటే దేవుని లేఖనాలు ఆ సమకూర్పు అయ్యి మనం గమనిస్తూ ఉన్నాం. ఇటీవలే మనం గమనిస్తే ఈ వాట్సాప్ లో వచ్చినటువంటివి, ఇస్రాయేల్ ప్రజల్ని రమ్మని పిలిచాడు కదా, పిలిస్తే ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్న వారు అందరూ ఫ్లైట్ల నుంచి దిగి వచ్చి ఆ దేశంలో ఆ విమానాశ్రయంలోనే మోకరించి ప్రభువుని స్తుతించారు. కారణం ఏంటి అంటే, మా దేశానికి మేము వచ్చాం, మా దేవుడు మా పితృలకు ఇచ్చిన దేశానికి మేము మళ్ళా తిరిగి రాగలిగాం, ఇది దేవుని యొక్క వాగ్దానం, మమ్మల్ని సమకూర్చాడు అని వారి కన్నీటితో ఆనంద బాష్పాలతో ప్రభువుని స్తుతించారు. లేఖనాలు జరుగుతాయి, జరిగిపోయిన సంగతులు, జరుగుచున్న సంగతులు, జరగబోయే సంగతులు. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే చూడండి, తర్వాత 22 వచ్చిన చూడండి, వారు ఇక మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక రాజును నియమించదని అన్నాడు అనమాట. ఇక మీదట అంటే ఎప్పుడు, మీరు కొంచెం మనసు పెట్టాలి ఇక్కడ. ఇక మీదట అంటే ఇప్పుడు ఇది సంఘకాలం. క్రీస్తు శకము 2020 మనం ఉన్నాం పిల్లరా, ఇది సంఘకాలం. అంటే యేసు ప్రభు చనిపోయి సమాధి బట్టి తిరిగి లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు సంఘకాలం. సంఘం ఎత్తబడాలి, ఏడేళ్ళ విందు క్రీస్తు న్యాయపీఠం మీదట నమ్మిన దేవుని పిల్లలకు విందు అవుతూ ఉంటుంది. అంటే క్రీస్తు న్యాయపీఠం మీదట తీర్పులోనికి తీర్పు తీరుస్తూ ఉంటాడు. కింద భూమి మీద ఏడేళ్ళ శ్రమల కాలం అన్నాడు. పిల్లలు గమనించారా, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంగతులు అనమాట. ఏడేళ్ళ శ్రమల కాలం ముగింపులో, అంటే శ్రమల కాలం, మహాశ్రమల కాలం, ఆ ముగింపులో ప్రపంచమంతా యూదా ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఒలివ కొండ మీదకి వచ్చి సకల పరిశుద్ధులతో ఏదని వచ్చి వారిని ఆదుకుంటాడు, వారికి సహాయం చేస్తాడు, ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం చేస్తాడు. అదిగో అప్పుడు అనమాట. వారు ఇక మీదట రెండు జనముగా ఉండరంటే 1000 ఏళ్ల పరిపాలనలో వారు రెండు జనముగా ఉండరంటండి, ఒకే జనముగా ఉంటారు. 22వచనంలో, వారి ఇక మీదట ఎన్నటికి రెండు జనములుగా రెండు రాజ్యములుగా ఉండరు, ఒకే రాజ్యం కదండి. ఇస్రాయేల్ రాజ్యం అన్నారు కదా, నిజమే ఒకే రాజ్యం. అప్పుడేమన్నారు, యూదా రాజ్యం, ఇస్రాయేల్ రాజ్యం అన్నారు. రెండు రాజ్యాలు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అన్నారు. కానీ రేపు భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలనలో ఒకే రాజ్యంగా మళ్ళీ చేయబోతున్నాడు, వారి మధ్య సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. అవన్నీ వరుసగా మనం చూద్దాం పిల్లరా. దేవుని వాక్యంలో 37వ అధ్యాయంలో 15, 16, 17, 18, 19 వచనాలు చదువుకోండి. మీరు ఇంచుకెళ్ళిన తర్వాత, ముగింపు అయిన తర్వాత చదువుకోండి. నరపుత్రుడా, ఒక తునక తీసుకో అన్నాడు. ఎందుకయ్యా అంటే, తీసుకో అంటే ఏసుకేలు ఒక తునక తీసుకున్నాడు. దాని మీద ఏమన్నాడంటే, ఈ యూదావారు ధనియు వారి తోటి వారు ఇస్రాయల్ వారు దాని పేరు రాయమన్నాడు. మీరు గమనించారా, ఒక తునక, మళ్ళా మరొక తునక తీసుకోమన్నాడు. దాని మీద ఏమని రాయమన్నాడంటే, ఎఫ్రాయిము తునక అని రాయి, ఏసేపు వంశస్థులు వారి తోటి వారైన ఇస్రాయల్ వారు దాన్ని రాయము అని 16వ వచనంలో చెప్పాడు అనమాట. తర్వాత అప్పుడు అది ఏకమైన తునకగినట్లు ఒకదానితో ఒకటి జోడించు అన్నాడు అనమాట. అంటే ఈ తునక రెండింటిని ఏం చేయాలంట, జోడించాలి. ఇప్పుడు ఏమైద్ది, అది ఒకే తునక అయిద్ది అంటున్నాడు అనమాట. ఈ తునకలేంటి, పేర్లేంటి, ఆ దినాలలో దేవుడు వర్తమానం అందించేటప్పుడు ఈజీగా అర్థం కావటం కోసం అలాగా చాలా స్పష్టంగా చెప్పాడు. 15, 16, 17, 18, 19 వచనాల్లో తునకల గురించి చెప్పాడు. రెండు తునకల మీద ఉన్న పేర్లు, లేదా వారి పేర్లు, ఇస్రాయల్ వారి పేర్లు, ఆ రెండు తునకలు కలిపి ఒకటి చేయమన్నాడు. దాన్ని ఏమన్నాడు, జోడించమంటున్నాడు. 17వ వచనం, దాన్ని జోడించు, అప్పుడు అది ఒకటే తునక అయిద్ది. అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఈ తాత్పర్యం ఏంటి మాకు చెప్పండి అంటే, రాబోయే దినములలో
ఈ రెండు తునకలు ఎలాగ ఊటైనయో, ఇస్రాయల్ వారు 12 గోత్రముల వారు ఎలాగ ఒకటయ్యారో, అలాగే రాబోయే దినములలో 22-23 వచనంలో వారు ఇక మీదట రెండు జనములుగా ఉండరు, రెండు రాజ్యములుగా ఉండరు, ఒకే రాజ్యముగా ఉంటారు, రెండు రాజులు వారికి ఉండరు, ఒకే రాజు ఉంటాడు అని 22-23 వచనాల్లో ఫ్లరా చెప్తున్నాడు. వారికి దేవుడు, వారికి విగ్రహాలు ఏమి ఉండవు, వారికి దేవుడే వారికి దేవుడిగా ఉంటాడు. ఈయన పాలన చాలా విచిత్రమైన పాలన ఫ్లర. అందులో ఇస్రాయల్ ప్రజలు ఉంటారు, అన్ని జనాంగం యూదులకు సహాయం చేసిన అన్ని జనాంగం ఉంటారు. మూడు, నమ్మిన దేవుని పిల్లలమైన మనం అంటే సంఘం, పాత నిబంధన భక్తులు మొదలుకొని కృత నిబంధన భక్తులు, తర్వాత 7 శ్రమల కాలంలో హతసాక్షులైన భక్తులు అందరూ అక్కడ ఫిల్లర్ అయ్యి యాక జనముగా ఫిల్లర్ 1000 పరిపాలనలో ఉంటారు అని సత్యం చెప్తా ఉన్నాడు. ఇక్కడ 4 మాటలు మీరు చూడండి త్వర త్వరగా దేవుని వాక్యంలో 23-24-25-26 వచనాలు, 27-28 ఆఖరి వచనాలు మీరు చదివితే చూడండి. 26 వచనంలో నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది వారికి అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును అన్నాడు అనమాట. అంటే 2000 పరిపాలనలో దేవుడిచ్చే సమాధానం, రెండు జనాంగాలకి దేవుడిచ్చే సమాధానం, కనుకనే వారు ఒకటిగా ఉంటున్నారు. మీరు గమనించారా, అది నిత్యమైనదిగా ఉంటుంది అన్నాడు. ఇక అది మా వారి మధ్య నుంచి పోయేది కాదు. ఎన్నటికీ వారికి కలహాలు ఉండవు, వివాదాలు ఉండవు, భేదాలు ఉండవు, వారు రెండు అవటానికి అవకాశం లేదు. 1000 వారు సమాధానంతో ఉంటారు అనే సత్యాన్ని చెబుతున్నాడు. రెండోది అక్కడే ఉన్న మాట చూడండి, వచ్చిన 26 ఆఖరిలో ఏమన్నాడంటే, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుదని అన్నాడు. నా పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం, దేవుని నివాసం, ఆయన విశ్రమ స్థానం కదండి, ఏమే ఆయన ఇల్లు, దేవుని ఇల్లు వారి మధ్యన నిత్యము ఉంటుంది అన్నాడు. అరణ్యంలో ప్రత్యక్ష గుడారం కొంతకాలమే, శిలోహుల గుడారం కొంతకాలంలే, ఎరుసలంలో కట్టిన సులమన్ గుడారం మందిరం కొంతకాలమే, తర్వాత జెరుబ్బాబెలు కట్టినా, ఇంకా ఏదో ఏ రోజు రాజు కట్టినా, ఎవరు కట్టినా నేలమట్టం అయిపోయింది. కానీ వేళ్ల పాలనలో కట్టబోయే ఆ మందిరము, ఆ పరిశుద్ధ స్థలం దేవుని ప్రజలకు అది నిత్యముగా ఉంచుతాడంటే, గమనించారా, నిత్యమైన సమాధానం, నిత్యమైన పరిశుద్ధ స్థలం అన్నాడు. తర్వాత 3 చూడండి, 25 వచనంలో నీ పిల్లలు 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 నిత్యము అక్కడ ఉంటారని మాట చెప్పాడు. నిత్యం అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి, కొంతకాలం కాదు, నిత్యము కదండి. నీ పిల్లలు 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 నిత్యము అక్కడ ఆ దేశంలో ఉంటారనే మాట చెప్పాడు అనమాట కదండి. మీరు గమనించారా, నిత్యం ఉండటం అంటే ఆ 1000 పరిపాలనలో ఇంకా ఎవరికి దాసులు కారు, ఏ దేశం పోరు, ఏ దేశానికి మళ్ళా దాసులుగా పోరు, అక్కడే ఉంటారు, నిత్యం అక్కడే ఉంటారు, ఆ దేశంలోనే ఉంటారు. మీరు గమనించారా, 4 మాట కూడా చూడండి దేవుని వాక్యములో, 4 మాట కూడా అక్కడే ఏమన్నాడంటే, దేవుని వాక్యములో 24 వచనంలో నా సేవకుడైన దావీదు వారికి రాజవును అన్నాడు అనమాట. వారికి రాజవును అన్నాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు ఆ కాలంలో? దావీదు నా సేవకుడైన దావీదు అంటే ఆ దావీదు కాదండి, దావీదు వంశంలో నుండి వచ్చిన వాడు, దావీదు గోత్రం, యూదా గోత్రంలో వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన లోకా సువార్తలో గబ్రియేల్ దూత చెప్పాడు కదండి, దావీదు సింహాసనం మీద ఉండి ఆయన ఇశ్రాయేలును పరిపాలన చేస్తాడని ఆ దినముల్లో 1000 పాలన గురించి చెప్పాడు. కనుక దావీదు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ 4 మాటలు చెప్పాడు అనమాట. 1, నిత్యమైన సమాధానం ఇస్తాడు. 2, ఆ నిత్యమైన పరిశుద్ధ స్థలం ఇస్తాడు. 3, పిల్లరా నిత్యమైన సంతానం అక్కడే ఉంటారు, వారి పిల్లలు పిల్లలు అక్కడే ఉంటారు. 4, వారికి రాజుని నిత్యముగా ఇస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే నిత్యముగా వారికి రాజుగా ఉంటాడు అనమాట. రాజులు మారక ఏమండి, దావీదు మారితే సులమన్, సులమన్ మారితే రెహబాం, రెహబాం మారితే అబియా, ఇక వాళ్ళు మారరు, ఒకే రాజు. మీరు గమనించారా, అయితే ఆయన సదాకాలము రాజు అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన సదాకాలము రాజుగా ఉంటాడు. మీరు గమనిస్తే చూడండి, వచనం 24 సేవకుడైన రాజు, వచనం 24 ఫ్లరా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని రాజుగా. ఇప్పుడు మనకు ప్రభు, అప్పుడు ఆయన మనకి రాజు, సంఘానికి ప్రభువుగా శిరస్సుగా ఉన్నాడు. వేరే పాలనలో ఆయనే రాజుగా కనబడతా ఉన్నాడు, ఆయన సేవకుడిగా కనపడతా ఉన్నాడు. మనం ఇంకా చదివితే కాపరిగా కనపడుతున్నాడు, ఒక్కడే కాపరి. మీరు గమనించారా 24 వచనంలో. 25 వచనం ఆఖరిలో నా సేవకుడైన దావీదు ఎల్ల కాలము వారికి అధిపతి ఉంది అనే మాట చెప్పాడు అనమాట. మీరు ఈ మాటలు 4 ముక్కలు పట్టుకోవాలన్నమాట. 1,
రాజుగా ఉంటాడు ఎల్లకాలం. ఆయనే సదాకాలం రాజు, సర్వజనులకు రాజు మళ్ళా కదండి. సర్వజనులకు ఏదో ఒక దేశానికి ఒక రాజు, ఒక దేశానికి ఒక అధిపతి, ఇప్పుడు అమెరికాకు ఒక అధిపతి, ఇండియాకు ఒక అధిపతి కదా. కాదు కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది రాబోయే కాలంలో ఆయనే సర్వజనులకు రాజుగా ఉంటాడు, సదాకాలం రాజుగా ఉంటాడు. అదొకటి. రెండవది, ఆయన సేవ అమూల్యమైన సేవ అండి. 2000 సంవత్సరాల క్రితం వచ్చి చేసిన సేవ అది మనం మర్చిపోలేని సేవ. మానవుడుగా దిగి వచ్చిన అందరి కొరకు చేసిన సేవ మర్చిపోలేని. కానీ రేపు వేళ్ల పరిపాలనలో కూడా ఆయన సేవకుడిగా ప్రజలందరికీ ఆయన సేవ చేసే మంచి సంగతిని చూడబోతున్నాం. దేవునికి ఇష్టమైన సేవ జరుగుద్ది ఆ రోజుల్లో కదండి. మూడవదిగా, కాపురం ఒక్కడే అన్నాడు. కాపురం ఒక్కడే, ఆయనే కాపురి ఈ ప్రజలందరికీ. ఏళ్ళ పరిపాలనలో ఆయన ఒక్కడే కాపురి, ఒక్కడే కాపురి, ఒకడే కాపురి. నాలుగవదిగా, 25వ వచనంలో, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉందని అన్నాడు. అంటే దావీదు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లకాలం అధిపతి అయి ఉందని. అంటే ఈ అధిపతి నీతి గల న్యాయాధిపతి అండి. వేళ్ల పాలన మరి నీతి పాలన అంటారు, న్యాయ పాలన అంటారు, ధర్మ పాలన అంటారు. మీరు గమనించారా పిల్లరా, నిష్కళంకమైన పాలన అంటారు. అధిపతి మన ప్రభువే మనకు అధిపతి, మన ప్రభువే మనకు రాజు, మన ప్రభువే మనకు కాపురి, మన ప్రభువే మనకు సేవకుడు. ఏళ్ల కాలం నీతి గల న్యాయాధిపతిగా ఆ రోజుల్లో పిల్లరా పరిపాలన చేయబోతా ఉన్నారు. ఇదంతా నిత్యముగా తర్వాత వేళ్ళు గడిచిన తర్వాత చాలా చరిత్ర ఉంది, మీరు కూడా చదువుకోండి. ఇక్కడతో ముగించదు. ఇక రెండు జనములుగా ఉన్నారు, రెండు రాజ్యములుగా ఉన్నారు. ఆ రెండు తునకలు ఒకటైనట్లుగా ఇస్రాయల్ వారు అంతా ఒకటవుతారన్నమాట. ఒకే జనముగా ఉంటారు, ఒకే రాజ్యముగా ఉంటారు, ఒకే రాజు వారికి ఉంటాడు అని చెప్పాడు. నిత్యమైన సమాధానం ఉంటుంది ఆ దినాల్లో, నిత్యమైన పరిశుద్ధ స్థలం ఉంటుంది ఆ దినాల్లో, నిత్యమైన సంతానం ఉంటుంది ఆ దినాల్లో, నిత్యమైన రాజు ఉంటాడు ఆ దినాల్లో అని సత్యం మనకు అర్థమవుతూ ఉండేది. మన దినాల్లో మనం పిల్లరా సమాధానాన్ని కోల్పోవద్దు సుమా. పోతే రాదు, వాళ్ళకి మళ్ళీ ఒక ఛాయిస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మనకి మళ్ళీ ఇంకొక ఛాయిస్ లేదు. ఈ ఓటు కొండ, ఈ మట్టి కొండ, కొండ అంటారు ఏంటండి బ్రదర్, ఎర్రగా ఉన్నామంటే ఎర్ర మట్టి ఎర్రకుండ, నల్లగా ఉంటే నల్ల మట్టి నల్లకుండ. మా చిన్నప్పుడు మా మామగారు వేసవకాలంలో కుమ్మర వారి ఇంటికి వెళ్ళి కొండ పట్టడం అనేది, నేను ముగింపు చేస్తున్నా ఈ మాట చెప్పి, కొండ పట్టుకు వచ్చేటప్పుడు రే అనేది. మీరు ఒకళ్ళు నిద్ర పోతే భయపడకండి, లేకపోతే లేచారా మంచిదైతే. ఏంటి అంటే కొండ జాగ్రత్తగా పట్టరా, దేనికన్నా తగిలితే పగిలిపోద్దని చెప్పేవారు. వెళ్ళేవాడిని క్యాకేజ్ గద్దించి మరి చెప్పేవారు. సరే కుమ్మర వారి ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి కొండ తీసుకొచ్చేటప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చి జాగ్రత్తగా పట్టుకొస్తే ఇంటికి వచ్చేది. లేదు వస్తా వస్తా రోడ్డుకో 4 దెబ్బలు, గోడకో 4 దెబ్బలు, కలిసిన వాళ్ళు 4 దెబ్బలు వేస్తే ఎన్ని కొండలు వస్తాయి ఇంటికి? జాగ్రత్త, అసమాధానంతో దెబ్బ తగిలితే నీ కొండ పగిలిపోద్ది. అపవిత్రతతో నీ కొండ తగిలితే పగిలిపోద్ది. అసమాధానంతో, అనీతితో, అధర్మంతో, అక్రమాలతో మన కొండ, ఈ మంటి కొండ, మంటి ఘటం కదండి తగిలితే దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చిన సన్నిధి, ఆ పరిశుద్ధ స్థలం, దేవుడిచ్చేటువంటి ఆత్మీయ సంతానం, ఆ సేవ పరిచయం అన్నింటినీ కోల్పోతాం. క్రీస్తు నాయపేట మీదట లేదా మనం సిగ్గుపడవలసి వస్తుంది. కనుక రాబోయే దినాల్లో ఇస్రాయల్ కలిగే ఆ సమాధానం, ఆ మేలులు మనం తలపోసుకుంటూ ఈ దినాల్లో మన మట్టుకు మనం జాగ్రత్తగా ప్రభు యందు భయభక్తులు కలిగి మనం సాగిపోతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.